వెల్కమ్ టు 99 తెలుగు. కాజల్ ఏంటి ఇలా అయింది షాక్ లో ఫ్యాన్స్. ఈ అందాల మెరుపుతీగ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ దాదాపు దశాబ్దం కాలంగా తెలుగు వారిని తన అందచందాలతో పాటు ఎవరినీ నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు తమిళ్ హిందీ సినిమాలు చేస్తుంది. అయితే కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. అది అలా ఉంటే హిందీలో 2013లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలతో వచ్చిన క్వీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దానికి తోడు మంచి కలెక్షన్లు కూడా రాబట్టి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. కాగా ఆ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో తమన్నా చేయగా తమిళ్లో మాత్రం కాజల్ ప్యారిస్ ప్యారిస్ అంటూ ప్రధాన పాత్ర పోషించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్ లో కొంత గ్లామర్ డోస్ ని పెంచేసి కొంత బోల్డ్ గా కాజల్ నటించిందని టాక్. పాత్రకి అవసరమంటూ కాజల్ కూడా కన్విన్స్ అయ్యి ఆ సన్నివేశాలలో నటించాల్సి వచ్చిందట. దానికి బలం చేకూరుతూ ఆ మధ్య విడుదలైన ఆ చిత్రం టీజర్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ టీజర్ లో ఓ బోల్డ్ సన్నివేశంలో కాజల్ ఛాతి భాగాన్ని మరో నటి పట్టుకునే దృశ్యం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇంత కష్టపడి సినిమా చేస్తే ఇంతవరకు ఆ సినిమా విడుదలవుతుందో లేదో అని బాధపడుతుందట కాజల్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. కాగా మరోవైపు ఇంతలా రెచ్చిపోయిన కాజల్ సినిమాకు సెన్సార్ సభ్యులు ఆమోదిస్తారా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతలా కష్టపడి తమ అభిమాన నటి కాజల్ ఒక మంచి సినిమా చేస్తే ఈ చిత్రానికి అసలు సెన్సార్ క్లియరెన్స్ వస్తుందా లేదా విడుదలవుతుందా లేదా అని తెగ ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. కాగా కాజల్ ప్రస్తుతం భారతీయుడు 2లో నటిస్తుంది. ఈ సినిమాలో కాజల్ ముసలి పాత్రలో అలరించనుందని తెలుస్తుంది.